సిలాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈరోజు దేవుడిచ్చు వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తే సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటెను పరిసయుల నీతి కంటెను మీ నీతి అధికము కానియడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. From the Holy Bible, the Gospel of Matthew, 5th chapter, 20th verse. Unless your righteousness surpasses that of the scribes and Pharisees, you will not enter the kingdom of heaven. ఒక ఊరిలో ఒక గురువు గారు ఉండేవారు. ఆయనకు ఒక బొంత ఉండేది. ఆయన చాలా డబ్బులు సంపాదించి ఆ బొంతలో దాచుకునేవాడు. ఆయన ఎవరిని కూడా నమ్మేవాడు కాదు. తన బొంతను ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఆయనే దానిని మోసుకునేవాడు. ఒకసారి ఆయన తన శిష్యునితో కలిసి ఒక రాత్రి ఒకరి ఇంటిలో పండుకోవలసి వచ్చింది. పడుకోవడానికి ఆ ఇంటి వారు ఎండుగడ్డి ఇచ్చారు. మొత్తానికి ఇద్దరు ఆ రాత్రి బాగా పడుకున్నారు. ప్రొద్దునే లేచి వారి మార్గాన వారు బయలుదేరారు. కొంత దూరం నడిచిన తర్వాత తన యొక్క శిష్యుడు తన గురువుగారితో ఇలా అంటున్నారు, అయ్యా ఎంత పాపం జరిగింది, ఇదిగో వారు మనకి నిద్రపోవడానికి గడ్డి ఇచ్చారు కదా. అవును, అయితే ఏమైంది అని అడిగారు గురువుగారు. వారు మనకు పండుకోవడానికి ఆతిథ్యము ఇచ్చారు కదా, పండుకోవడానికి వారు ఇచ్చిన ఎండుగడ్డిలో ఒక గడ్డి పరక నాకు అంటుకుని వచ్చేసింది. పొరుగువారి సొమ్ము పాము వంటిది కదా, కాబట్టి నేను వెనక్కి వెళ్ళి ఇచ్చేసి వస్తాను అన్నాడట. దాంతో ఈ గురువుగారికి చాలా సంతోషం వేసింది. సరే అని చెప్పి పంపించాడు. ఇంతకాలానికి పొరుగువాణ్ణి గడ్డిపరకైనను అంటుకోనంత నమ్మకస్తుడైన శిష్యుడు నాకు దొరికాడని ఎంతో సంతోషించారు. సరే ఇచ్చేసిరా అని పంపించాడు. తరువాత వారు కలిసి ప్రయాణమై వెళ్తుండగా చెరువు కనిపించింది. గురుగారు అందులో స్నానం చేయడానికని వెళ్తూ తన బొంతను ఈ శిష్యుడు చాలా నమ్మకమైన వాడు, పొరుగువాణ్ణి గడ్డిపర కూడా తీసుకోడు కదా అని చెప్పి తన బొంతని కాపలా ఉండమని చెప్పి ఇచ్చేసి వెళ్ళారు. చెరువులో స్నానం చేసి వచ్చేసరికి శిష్యుడు లేడు, బొంత కూడా లేదు. కథ చాలా బాగుంది కదా. అయితే ఇది మన నిజ జీవితం. నిజముగా కొంతమంది చిన్న చిన్న విషయాల్లో ఎంతో నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు. వారి అసలు స్వరూపము ఇదే. ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాలలో శాస్త్రులు పరిసయ్యులు అనేవారు ఉండేవారు. వారు పైకి చాలా భక్తిగా కనిపించేవారు. అందుకే వారిని యేసు ప్రభువారు ఎంతగానో ఖండించినట్లుగా మత్తయి సువార్త 23:10 మనం చూస్తాము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అంటూ సంబోధించాడు. పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటూ అనేక మంది వేషధారులు అవుతున్నారు. అలా మీరు ఉండకూడదు అని ప్రభువుల వారు వారిని ఉదాహరణగా చూపిస్తూ మనల్ని హెచ్చరిస్తా ఉన్నారు. అనేకులు ఆదివారం ఒక రకముగాను వారం పొడుగున మరొక రకముగాను ఉంటుంటారు. చర్చిలో ఒక రకముగాను ఇంట్లో మరో రకముగా ఉంటుంటారు. సినిమాలు సీరియళ్ళు బయట తిరుగుడు మాటలు. ఒక క్రైస్తవునిగా మనము ఇటువంటి జీవితాన్ని జీవించకూడదు. యథార్థమైన జీవితాన్ని మనము జీవించాలి. మనము ఎవరినో మోసం చేస్తున్నామని అనుకుంటాము, కానీ ఎవరినో కాదు నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. అలాగని వీళ్ళు చర్చ్ కార్యక్రమంలో పాల్గొనరని కాదు, అందరికన్నా ముందు వీరే ఉంటారు దేవునికి ఇవ్వడంలో. అందరికీ కనిపించాలని, సాక్ష్యం చెప్పడంలో గొప్పగా అనిపించుకోవాలని, పరిచర్యలో నలుగురిలో సమాజంలో మంచి పేరు రావాలని, తెల్లని చొక్కా వేసుకొని చక్కగా అందంగా సిద్ధమై చక్కగా మంచి గంభీరమైన స్వరముతో సువార్తను కూడా ప్రకటిస్తారు. ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తారు. కానీ వీరు ఎదుటివారిని మోసం చేస్తున్నాను, నేను ఎంత చక్కగా ఎంత బాగా అందరినీ మోసగిస్తున్నాను, నన్ను అందరూ నమ్మేస్తున్నారు అని వీరు అనుకుంటూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇలాగ చేసి నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు, నిన్ను నీవు హాని చేసుకుంటున్నావు అని.
పరిచయంలో ముందుంటారు, పాటలు పాడతారు, వాక్యాలు చదువుతారు, వారి అర్థాలు చెప్తారు, మర్మాలు చెప్తారు, చక్కగా వాయిద్యాలు వాయిస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇవన్నీ పై పైకే, వారు ఆత్మతో చేయరు. పైకి నలుగురిలో మంచి అనిపించుకోవాలని చేస్తారు. అందు నిమిత్తమే దేవుని వాక్యం సెలవిస్తుంది, లోన ఒకలాగా పైకి ఒకలాగా నీవు ఉండరాదు అని. దేవుని కొరకై నిజమైన పౌరుషముగా జీవించాలి, నీతిగా జీవించాలి, రాజీలేని జీవితాన్ని జీవించాలి. అటువంటి పట్టుదల ప్రేరేపణ మీలో ఉండాలి. ఈ వేషధారులైన శాస్త్రులు పరిసయ్యులు బాప్తిజమిచ్చు యోహాన్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు బాప్తిజము ఇవ్వనని నిర్మోహమాటంగా చెప్పేశాడు. మీరు మారుమనసు పొంది మీ పాపాలు ఒప్పుకుని పశ్చాత్తపడినప్పుడే బాప్తిజం అని వారికి హెచ్చరించాడు. యేసుప్రభు దినాల్లో ఈ శాస్త్రులు పరిసయ్యులు అనేవారు ఎక్కువగా ఉండేవారు. యేసుప్రభు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, వారు మీతో చెప్పువాటి అన్నిటినీ అనుసరించి గైకునుడి, ఆయనను వారి క్రియలు చొప్పున చెయ్యుకుడి. వారు చెప్పుదిరే గాని చెయ్యరు. వారిది పై పై భక్తి. ఇంకొక మాటలో చెప్పాలంటే అది లోతులేని భక్తి. ఇట్టివారు పైకి భక్తి గలవారుగా నటిస్తారు, కానీ వీరి భక్తిలో శక్తి ఉండదు. అందుకే వీరికి శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వీరు నిలవలేరు, వాటి నుండి బయటపడలేరు. ఎవరైతే నిజమైన భక్తి కలిగి ఉంటారో వారికి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా వారు నిలవగలరు. వారి యొక్క భక్తి వారికి ఆ కష్టము నుండి, బాధ నుండి, వేద నుండి దేవుడే తనంత తాను వారిని విడిపిస్తారు. కానీ వీరికి ఎవరు కూడా విడిపించలేరు. వీరు పైకి చాలా అందంగా, పచ్చగా, ఎంతో సంపాదించిన వారిలాగా, ఎంతో కలిగిన వారిలానే కనబడతారు. చూడండి, చెదపట్టిన ఏదైనా ఒక వస్తువు, గృహము లేక ఒక చెట్టును తీసుకోండి, అది పైకి చాలా అందంగా కనబడుతుంది, కానీ లోపల చెదపట్టేసి గుల్లై ఉంటుంది. అది ఒక్కసారికే కూలిపోతుంది. వీరి యొక్క భక్తి జీవితము కూడా అటువంటిదే. వీరు ఒక్కసారికి కూలి పడిపోతారు, ఇంకా తిరిగి దాన్ని కట్టడానికి కూడా ఆస్కారాలు లేకుండా వారి యొక్క జీవితము నాశనం అయిపోతుంది. అందుకే అట్టివారిని చూసి మనం మత్సరపడవద్దు, అట్టివారిని మనము వెంబడించవద్దు. ఇట్టివారికి విముఖుడివై ఉండుము అని అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవునికంటే సుఖభోగములను ఎక్కువగా ప్రేమించువారు. మనము ఆయా స్థలాల్లో అనేకులు భక్తి చేయడం చూస్తాము, కానీ వారి భక్తి వారికి ఎంత మాత్రము బాగు చేయదు. వారి భక్తిలో శక్తి ఉండదు. వారి భక్తిలో వారి మీద వారికి విశ్వాసము లేదు. వారు దేనికైతే భక్తి చేస్తున్నారో దాని మీద కూడా వారికి విశ్వాసము లేదు. శోధనను, పాపమును జయించే శక్తి లేదు. క్రీస్తునందు నూతన సృష్టిగా మనము అలా ఉండకూడదు. భక్తి ఒకటే సరిపోదు, విశ్వాసము కావాలి. ఆ విశ్వాసము నీకు శక్తిని ఇవ్వగలగాలి. ఆయన తన శక్తితో నింపి ప్రతి శోధను జయించేలా చేస్తాడు. యేసు ప్రభువారే చెప్తా ఉన్నారు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను, యూదయు, సమరియు దేశమునంతటను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. దేవాది దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతాలను గూర్చి ఇతరులతో పంచుకోండి. ఆయన సాక్షులై ఉండుడి. ప్రతిరోజు అద్భుతాలు ఎదురు చూడండి. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మారుమనసు పొంది ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించిన నీ నీతి అధికము కావాలి. ఎట్టి పరిస్థితిలో అబద్ధములు మనం ఆడకూడదు. కొన్ని విషయాలు ఎవరు పట్టించుకోరు, మరి ఎవరికి కూడా తెలియదు. అటువంటి సమయాల్లో కూడా, అటువంటి విషయాల్లో కూడా మనస్సాక్షిని పవిత్రముగా మనము కాపాడుకోవాలి. నేను క్రైస్తవుని గనుక మనస్సాక్షిని విరుద్ధమైన ఈ పనిని నేను చేయనని భయపడకుండా మనము చెప్పగలగాలి. సౌలురాజు దావీదును చంపడానికని ప్రయత్నం చేస్తూ వెతకని స్థలమంటూ లేదు. దావీదు అడవిలో ఉన్నాడని తెలుసుకుని సింహాసనమును విడిచిపెట్టి అక్కడికి కూడా తన సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. సౌలురాజు
అలాగునే తన సైన్యము నిద్రపోవచ్చుండగా దావీదు తన సైన్యముతో కలిసి ఆ గుహలకు వచ్చారు. దావీదు సైన్యములో ఒకడు దావీదుతో ఇదిగో ఇలా అంటా ఉన్నాడు, ఒక బల్లెపు పోటుతో సౌలురాజును చంపేస్తాను అని. అయితే దావీదు దానికిచ్చిన జవాబు, యెహోవా చేత అభిషేకింపబడిన వానిని ముట్టకూడదు, దేవుడే చూసుకుంటాడులే అని దావీదు 2 సార్లు విడిచిపెట్టాడు. అయితే దావీదు సౌలు తన చేతికి చిక్కాడని రుజువుగా ఒకసారి అక్కడున్న నీలబుడ్డిని, మరొకమారు తన వస్త్రపు చెంగుని కత్తిరించి తెచ్చుకున్నాడు. ఈ విషయము తెలిసిన సౌలు ఎంతో పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగి తన్ను దీవించాడు. అయితే తన అస్థిర బుద్ధి వలన మరలా దావీదును తాను చంపాలనుకున్నాడు. మనము ఇటువంటి స్వభావమును అస్థిరత్వము కలిగిన వారిని అనేకులను చూస్తూ ఉంటాము. మన జీవితంలో ఎన్నోసార్లు ఎదురు పడుతూ ఉంటారు. మనము వారి మానాన్ని వారు విడిచిపెడితే దేవుడే వారి సంగతిని చూస్తారు. సౌలు తన అస్థిరత్వమైన బుద్ధిని బట్టి తన నాశనమును, తన మరణమును, తన కుమారుని మరణమును తాను కొని తెచ్చుకున్నాడు. తను బట్టి తన కుటుంబము అంతా కూడా నాశనమైంది. ఆఖరికి తాను కూడా నాశనమైపోయాడు. అట్టి బుద్ధి కలిగిన వారు అందరూ కూడా అట్టి విధముగానే నాశనం అవుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, స్నేహితుడా, దేవుడు ఈ విధంగా చెప్తా ఉన్నాడు, మీ నీతి పైమెట్టులో ఉండాలి, త్యాగముతో కూడినదై ఉండాలి, యథార్థతో కూడినదై ఉండాలి. మనలను అనేక మంది గమనిస్తూ ఉంటారు. అయితే ఎవరో గమనిస్తున్నారని కాదు, కానీ అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా మన ప్రభు మనల్ని గమనిస్తున్నాడు. పరిశుద్ధాత్మను మనము బాధపడిచే వారముగా ఉండరాదు. కాబట్టి పైపై భక్తి నుండి లోతైన భక్తిలోనికి, వేషధారణ జీవితము నుండి నీతియుక్తమైన జీవితములోనికి నడిపించుటకు తన ఆత్మతో నింపి శక్తినిచ్చి అభిషేకించి, దేవా నీ నిమిత్తమై నన్ను వాడుకో మని దేవుని సన్నిధిలో వేడుకుందాము. మరి ఆలస్యం ఎందుకు, మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాము. అతిమిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా మంచి తండ్రి యేసయ్య, మీకే వందనాలు. ప్రభువా, మేము ఏ విధంగా జీవించాలి, ఎట్టి విధంగా జీవించాలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు, మీకు వందనాలు. ప్రభువ అవునేసయ్య, మేము నీతివంతులుగా జీవించడానికి సహాయమును దయచేయండి. పైకొక రూపము లోపలొక రూపము కలిగి మమ్మల్ని మేము మోసము చేసుకుంటున్నాము. అట్టి విధంగా కాకుండా యథార్థంగా జీవించడానికి కృప చూపించండి. ఎవరో చూస్తున్నారని మా యొక్క క్రియలు చేయటము కాదు, కానీ ప్రభువ ఇదిగో ప్రభువు నన్ను ఎల్లప్పుడూ గమనిస్తున్నాడు అని మేము జ్ఞాపకం ఉంచుకొని నీ యందు యథార్థంగా జీవించడానికి, చక్కని నీతి కలిగి ఉండడానికి కృప చూపించండి. నాయన, ఈ ఉదయము ఈ యొక్క ప్రార్థనలోను, ఈ యొక్క వాక్య భాగంలోను ఏకభవిస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ఉన్నారు, మీకు వందనాలు తండ్రి. ఈ దినమున జన్మదినము, వివాహమును, నూతన గృహంలో ప్రవేశిస్తున్న వారిని ఆశీర్వదించండి. నాన్న, గర్భఫలము కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలు గర్భఫలము దయచేయండి. సొంత గృహము, ఇల్లు స్థలాలు, అలాగనే ఉద్యోగాలు, వ్యాపారం లేని బిడ్డలు జ్ఞాపకము చేసుకోండి, వారికి సమాధానము దయచేయండి. నాయన, విదేశాల్లో మా బిడ్డలు ఉంటున్నారు, వారికి ఉన్న ఒంటరితనం భావముని తీసివేసి ఇక్కడ ఒంటరిగా విడిచి వెళ్ళినా వారి కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి. అలాగే విదేశాల్లో ఉన్న మా బిడ్డలకు నెమ్మదిని, సమాధానమును, సంతోషంను, మంచి ఆరోగ్యమును, వారి ప్రతి అవసరమును మీరు తీరుస్తున్నారు, మీకు వందనాలు. అక్కడ వారు పనిచేసిన స్థలాలు వారి యజమాని దృష్టిలో దయపొంది బిడ్డలుగా వారికి ఉంచండి. నాయన, అనేకమైన బిడ్డలు అనేకమైన అనారోగ్యాలతో బాధపడుతున్నారు. తలలో బాధ ఉన్నవారు, కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు, నాయన ఇదిగో క్యాన్సర్తో బాధపడుతున్నవారు, యాక్సిడెంట్స్ అయి బాధపడుతున్నవారు, సరైన నిద్ర లేక రక్తహీనతతో బాధపడుతున్న వారు ఉన్నారు. ఇలా ప్రభు అనేకమైన నరాలు ఇబ్బందులు కలిగి ఉన్నవారు అనేకులు ఉన్నారు తండ్రి. నాయన, ఏ బిడ్డ శరీర భాగంలో ఎటువంటి అనారోగ్యం కలిగి ఉన్నా ప్రతి బిడ్డని రాత్రి మీరు ముట్టి స్వస్థపరచండి, మీకు వందనాలు. నేను అలాగనే చంటి బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకోండి, వారికి మంచి ఆరోగ్యంను దయచేయండి. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ప్రయాణము చేసిన బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకోండి. నాయన, ప్రభు తల్లి బిడ్డ వేరుపడేంత వరకు నీకు అబ్దుల్ కృపను దయచేయండి, మీకు వందనాలు. నన్ను వాతావరణంను అనుకూలంగా ఉంచండి, మీకు వందనాలు. ప్రభు ఇదిగో కోర్టులో అనేకమైన కేసులు ప్రభు ఉన్నాయి, అవన్నీ మగ్గిపోయి ఉన్నాయి, అవన్నీ సెటిల్మెంట్లు చేయండి, మీకు వందనాలు. న్యాయంను తీర్చండి, రక్షణ లేని బిడ్డలకి రక్షణ దయచేయండి, మీకు వందనాలు. వివాహము కాని
బిడ్డలకి వివాహంను జరిగించండి, మీకు వందనాలు. నాయన, నీ సన్నిధికి ఏ బిడ్డ ఏ అవసరంతో వచ్చినా ప్రతి బిడ్డకి నెమ్మదిని దయచేయండి. భార్యాభర్తలు విడిపోయి ఉన్నారు, వారిని మీరు జతపరచండి. కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి ఉన్నాయి, మనస్పర్ధాలతో ఉన్నాయి తండ్రి. ఆ మనస్పర్ధాలు తొలగించి నెమ్మదిని, సమాధానమును, ప్రేమను వారి మధ్య నుంచండి, నీకు వందనాలు. నాయన, పైకొకటి లోపల ఒకటి యొక్క జీవితం మేము కాదు కానీ ప్రభు నీ అందు విశ్వాసముగాను యథార్థంగా ఉండడానికి మాకు సహాయమును దయచేయండి. నాయన, మమ్మల్ని మేము కలిగిన వాటిని అన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించమని త్వరలో రానే ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా ప్రియమైన స్నేహితుడా, నిజమైన ప్రేమ, నిజాయితీ, పవిత్రత, నీవు కలిగినంత కాలము నిన్ను ఈ లోకంలో ఏ శక్తి కూడా ఓడించలేదు. దీనిని నమ్ము.